యువ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రస్తుతం ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఆంధ్ర ఆక్టోపస్గా పిలువబడే జగటపాటి సర్వే గోపాల్. ప్రస్తుతం ఆయన మొత్తం ఉన్నారు, మాట్లాడుకోవడం. సార్, ఏం సార్, మొత్తానికి ఎప్పుడు అయినా మీ సర్వేలు ఎప్పుడు కూడా ఫలప్రదంగా ఫలించే మీ సర్వేలు అన్నీ కూడా ఈసారి బొక్కబోర్లో పడినట్టు అయింది వ్యవహారం, ఏం సార్? నా సర్వేలు చాలా కరెక్ట్గానే చెప్పినానుగా. నేనేం చెప్పాను, 65 + 10 = 75 అన్నా. 35 - 10 = 25 అన్నాను. కరెక్ట్ వచ్చాయి కదా, 75 అన్న దగ్గర 88 వచ్చాయి, 25 అన్న దగ్గర 21 వచ్చాయి. సర్వే బాగా చెప్పినాను కదా, మరి ఇందులో మీకు ఎక్కడ అభ్యంతరం ఉంది? అయితే టీఆర్ఎస్ 20-25 వస్తాయి అన్నారు, మహాకూటమి 75 వస్తాయి అన్నారు, కానీ అటు తిట్టయింది ఇటు తట్టయింది, ఏం సార్ మరి ఇట్లా? అయ్యయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నన్ని. నేను అన్నది టీఆర్ఎస్కే 75 అనాల్సింది, పొరపాటు నోరు స్లిప్ అయింది. మా శాంపుల్స్కి టీఆర్ఎస్కి పెట్టాల్సిన హెడ్డింగ్ మహాకూటమికి పెట్టాము, మహాకూటమికి పెట్టాల్సిన టీఆర్ఎస్కి పెట్టాము. నేను మంది వాళ్ళకి చెప్పాను కదా ముందే, ఏమని కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ గారికే చెప్పాను, నేను వాట్సాప్ పంపించాను కదా 75 వస్తాయని చెప్పాను. ఇప్పుడు ఏదైనా సాక్ష్యమే, వాట్సాప్ సాక్ష్యం ఉంది 75 వస్తాయని, అధికారం మీదేనని. మరి ఇప్పుడు నోరు స్లిప్ అయింది, టీఆర్ఎస్ అనాల్సింది మహాకూటమి అన్న, బట్ నా సర్వే కరెక్టే. అయితే కుడియడం అయితే పొరపాటు లేదో ఓడిపోలేదో అన్న సామెత మీకు వర్తిస్తుంది అంటారండి ఆ పాట, అంటే అటు తిట్టు ఇటు తిట్టు పెట్టుకోవాలంటారా? అంతే, కుడియడం అయితే పొరపాటు లేదా అనేది మానవ పొరపాటు, చిన్న పొరపాటు. నేను టీఆర్ఎస్ అనాల్సింది మహాకూటమి అన్న, మహాకూటమి అనాల్సింది టీఆర్ఎస్ అన్న. ఒక చిన్న పొరపాటుకు మీరు నా సర్వే తప్పంటే కదా, నా సర్వే చాలా మంచిగా చేశాను, పొరపాటు జరిగింది మిత్రమా. ఏం సార్, బెంబేలు ఎత్తేమో బాంబులు లాంటి మాటలతో బెంబేలు ఎత్తిచ్చినటువంటి బండ్ల గణేష్ బహుదూరాలకు పారిపోయినట్టున్నాడు, ఏం సార్ మీ సర్వే వల్లే పారిపోయినట్టున్నాడు, ఏం సంగతి? బండ్ల గణేష్ గారు కానీ ఏం పారిపోరులేండి, వస్తారు మళ్ళీ రేపు ఎల్లుండి. ఎందుకనంటే ఆయన కూడా ఏం చెప్పారు, మహాకూటమి అధికారంలోకి రాకపోతే బ్లేడ్తో పోసుకుంటా అన్నాడు. అది కూడా చిన్న పొరపాటే, వస్తే అనాల్సింది. చిన్న మహాకూటమి అధికారాలకు వస్తే అనాల్సింది, రాకపోతే అన్నాడు. చిన్న మాట దొర్లింది అంతే. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేసిండు పారిపోవడానికి? ఏం లేదు, ఆయన కరెక్ట్గా మాట్లాడారు కదా. ఆయన బండ్ల గణేష్ విషయంలో కూడా కుడియడం అయింది అసలు. అంతే కదా, కుడియడం కాదు, చిన్న మానవ తప్పిద పొరపాటు జరిగింది అంతే, మాట దొర్లింది. అయితే మరి ఇప్పటి వరకు సర్వేలు చూసుకున్నట్లయితే అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నారు, ఇప్పుడు సర్వేల్లో కూడా సన్యాసం తీసుకోబోతున్నారా? మరి మీరు భలే ఉన్నారయ్యా, కేటీఆర్ గారు గారు అన్నట్లు సన్యాసులే వచ్చి ఇక్కడ రాజకీయ ప్రచారాలు చేస్తున్నారు, నన్ను మళ్ళీ సన్యాసంలో కలిసిపోవడం ఏంది? అట్లా ఎందుకు? అట్లా నిన్న పనేది నేను చేసుకుంటున్నాను కదా. మరి అయితే సన్యాసులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి రాజకీయ సన్యాసం తీసుకున్న నేను సన్యాసం నుంచి మళ్ళీ రాజకీయమే పడుగులు వేస్తున్నానని మీరు అంటున్నారా? రాజకీయమే పడుగులు వేస్తానా అన్నది తర్వాత తెలుస్తుంది. అయినా ఇప్పుడు సర్వే నా వృత్తి కాదు కదా, నా ప్రవృత్తి. కొందరు మిత్రులు అడుగుతారు, కొన్ని పార్టీలు అడుగుతాయి, నాకు బాగా ఇంట్రెస్ట్, అందుకని నేను చేస్తాను. అది నా ప్రవృత్తి మాత్రమే, జనాలు నాడి తెలుసుకోవడం అంతేగాని నాదేం వృత్తి కాదు కదా, నా వ్యాపారంలో నేను చేసుకుంటున్నాను. మరి అంతే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఇది చూసారుగా మొత్తంగా జగటపాటి సర్వే గోపాల్తో ఇది ఇంటర్వ్యూ, ఆయన ఇది ఆయన మనోభావం. మొత్తంగా కుడి ఎడమ అయితే పొరపాటు లేదో ఓడిపోలేదు అన్నట్టు కేవలం చిన్న మానవ తప్పిదం వల్లనే అటు చెప్పాల్సింది ఇటు ఇటు చెప్పాల్సిన సర్వేలు అటు చెప్పానని చెప్పి చెప్తున్నారు జగడపాటి సర్వే గోపాల్. ఇది జగడపాటి సర్వే గోపాల్తో ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి యువ టీవీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువ టీవీ.